నర్సరాపేట నుండి నెక్స్ట్ దాచేపల్లి దాచేపల్లి జరిగిన ఇన్సిడెంట్ దాచేపల్లి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చో నాకు ఈ నర్సరాపేటలో సెక్షన్లో చెప్పారు అమ్మా ఏ విషయం వచ్చినా జీడీ రాయాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరు వచ్చి ఏదైనా రిపోర్ట్ ఇస్తే జాగ్రత్తగా ఎంట్రీ పెట్టాలి ఎటువంటి ఇంపార్టెంట్ సంఘటన అయినా సరే జనరల్ డైరీలో పొందుపరచాలి ఇవన్నీ చెప్పారు నాకు శిక్షణ తర్వాత అన్నీ చెప్పారు అయింది వెళ్ళి కూర్చున్నానండి కూర్చున్న క్షణం అలా కూర్చున్నాను దాచేపల్లి పోలీసులో అలా కూర్చున్నాను అక్కడ నాకు గుర్తు ఆయన ఆంజనేయులు అయిన ఒక కానిస్టేబుల్ ఇంకో కానిస్టేబుల్ కలిసి జయరావు అనేటువంటి నక్సలైట్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టారు అతను చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ పేల్చేసి దాంట్లో కానిస్టేబుల్ చంపిన కేసులో ముద్దాయి నేను ఇంకా ఐ డిడ్ నాట్ సిట్ ప్రాపర్లీ వీడొచ్చాడు నాకేం చేయాలి ఇది కుర్రాడిని ఏం చేయాలని వెంటనే పెద్ద మా సిఏ గారికి ఫోన్ చేసి చెప్పాను చెప్పి ఎస్పీ గారికి కూడా మాట్లాడన్నాడు ఆయన నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుందని వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేశా సార్ జీడీ ఎంట్రీ పెట్టమంటారా వాడిని తీసుకొచ్చింది వాడిని తీసుకొస్తే ఆయన పెద్ద గావు కేకేశాడు రే డోంట్ డూ ఎనీథింగ్ ఐఎమ్ కమింగ్ తర్వాత మళ్ళీ వాడు ఆయన రావడం మరి వాడిని ఇంట్రాగేట్ చేశారు తర్వాత వాడు మా దగ్గర నుంచి తప్పించి పారిపోయాడు మళ్ళీ ఆడు అంత పవర్ఫుల్ నా దగ్గర నుంచి కాదు నన్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడి నుంచి ఎందుకు వాడిని హ్యాండిల్ చేయటం నాకు కుదరదేమో అని తర్వాత పారిపోవడం జరిగింది తర్వాత ఒక 2 నెలల తర్వాత వాడు అన్ని ఎన్కౌంటర్లో మళ్ళీ కోటప్పకొండ దగ్గర కనపడితే ఒక దళం మళ్ళీ కాల్పులు చేసి చనిపోయాడు అతను అంటే అక్కడ ఎన్కౌంటర్ జరిగిందా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లోనే దాన్ని ఎన్కౌంటర్ కూడా అంటారు ఎన్కౌంటర్కి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్కి డిఫరెన్స్ ఏంటంటే సామాన్యంగా 2 సినోనిమ్స్ ఒకదాని ఒకటి మాట్లాడతారు మనం అక్కడ మాకు వాళ్ళకి ఎదురు బెదురు సంఘటన జరిగేదాన్ని ఎన్కౌంటర్ అంటారు వాళ్ళు మనం ఎన్కౌంటర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుద్ది ఎన్కౌంటర్లో తర్వాత జరిగేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కానీ కొంతమంది తీసుకువెళ్ళి కాల్చిన దానికి ఎన్కౌంటర్ అని కూడా అంటుంటారు కదా అది దాన్ని ఏమంటారంటే అది పంపింగ్ అంటారు నాట్ దట్ కొన్ని సంఘటనల్లో ఆ విధంగా కౌంటర్ వేస్తారన్నమాట నక్సల్ ఆర్గనైజేషన్స్ దే విల్ కమ్ అప్ దట్ పోలీసు వారు ఈ విధంగా చేస్తున్నారని ప్రజల్లో పేరు తెచ్చుకోవడానికి అటువంటి పనులు చేస్తారు తప్ప మామూలుగా అంత నిర్దాక్షిణ్యంగా చంపడాలు ఎన్ని సామాన్యంగా జరగవు ఒకవేళ వచ్చినా కూడా నమ్మవలసిన పని లేదు దాచేపల్లి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు కారం పొడి వేశారు పక్కనే వేశారు అక్కడ కూడా నక్సల్ మూమెంట్ లేదు అప్పుడు నక్సల్ మూమెంట్ లేదండి చదురుమదురుగా సంఘటన జరిగేది అయితే గామాల పడే అక్కడ ఒక ఊరు ఉంది దాచేపల్లి దగ్గర అక్కడ నక్సలైట్ సాహిత్యం నక్సల్ కళాసులు అవన్నీ ఇప్పుడు కూడా బహుశా ఇప్పుడు కూడా జరుగుతాయేమో అన్న ఐడియా అది నక్సల్కి బాగా ప్రభావితమైన గ్రామం కారంపూడిలో మరి బ్రహ్మాండమైన తిరుణాల ఒకటి ఉంది ఆ తిరుణాల అక్కడ కూడా చాలా సంఘటన జరిగినాయి కారంపూడిలో కారంపూడిలో మొట్టమొదట నాకు మరి పోలీసు ఆఫీసర్గా నేను వెళ్తే అక్కడ ఒక కానిస్టేబుల్ గారు ప్రెసిడెంట్ కారంపూడి ప్రెసిడెంట్ కానిస్టేబుల్ గారు నాకు కొద్దిగా సినిమాలు గినిమాలు చూసి ప్రభావితం అయి ఉన్నాను వీడి కానిస్టేబుల్ వీడికి సీట్ ఇచ్చేది ఏంటి వాడికి ఆయనకి సీట్ ఇచ్చేవాడిని కాదు వెంటనే ఆయన వెళ్ళి లక్ష్మయ్య గారు తోట లక్ష్మయ్య గారు అని ఒక ఆయన ఉండేవాడు సెవెంత్ ప్రెసిడెంట్ గారిని తీసుకొచ్చాడు ఆయన వీళ్ళు ఇద్దరు కలిసి వస్తే ఆ ఇద్దరికి కూడా సీట్ ఇవ్వలేను నేను సెవెంత్ ప్రెసిడెంట్ తర్వాత ఆ సెవెంత్ ప్రెసిడెంట్ గారు మా ఎస్పీ గారికి వెళ్ళి చెప్పారు వీడెవడండి సబ్ ఇన్స్పెక్టరు నేను తాలూకా మొత్తానికి సెవెంత్ ప్రెసిడెంట్ని నాకు సీట్ ఇవ్వలేదు ఇతను అంటే మా డిఏజీ గారు కారంపూడి వచ్చారు వచ్చి ఆయన వాళ్ళిద్దరు ఎదురుగా కూర్చోబెట్టుకుని నువ్వు ఎప్పుడు కూడా వీళ్ళు వస్తే నువ్వు వస్తే వాళ్ళకి మర్యాద ఏమని చెప్పారు నేను ఈ సినిమాలు ఇవన్నీ చూసి
వాళ్ళకు కూడా సీట్ ఇవ్వబోవటం అది నేను తర్వాత తర్వాత జరిగిన సంఘటనలో నేను నేర్చుకున్నాను. ఇది అది అప్పటి ఇందాక మీకు చెప్పడం మర్చిపోయినా, ఈ బ్రిటిష్ సంస్థానం, బ్రిటిష్ మనకి పోలీసింగ్ యూనిఫారం ఇచ్చారు. మన యూనిఫారం వల్ల ఇందాక మీరు అడిగారు ఎందుకు మీరు వాళ్ళని కొడుతున్నారని, నేను చెప్పడం మర్చిపోయాను. ఈ బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి యూనిఫారము ఎటువంటిదంటే, ది మూమెంట్ యూ వియర్ ఎ యూనిఫామ్ యూ ఫీల్ ఈగో, యూ ఫీల్ సపరేటెడ్ అండ్ యూ థింక్ దట్ యు ఆర్ హ్యావింగ్ సమ్ ఇన్హరెంట్ పవర్. ఆ యూనిఫామ్ చేస్తుంది ఇదంతా. అందుకనే బ్రిటిష్ లో కానీ ఇతర కంట్రీస్లో కానీ ఇప్పుడు యూనిఫామ్ తీసేశారు పోలీసు వారు. మామూలు సివిల్ సోట్లో ఈ క్రైమ్ గేమ్ ఎక్సెప్ట్ ట్రాఫిక్లో తప్ప ఎక్కడ యూనిఫామ్ పెట్టి తీసేశారు ప్రపంచంలో. ఒక ఇండియాలోనే జరుగుతుంది, యూనిఫామ్ వేసి తిరుగుతున్నారు ఇంకా అర్థం పడతాం లేకుండా. యూనిఫామ్ అవసరం లేదు, పోలీసింగ్ బ్యాడ్జ్ ఉంటే చాలు, లోపల ఐడి కార్డు ఉంటే. ఈ యూనిఫారం ఉండటం వల్ల ఆ ఇగో ఉండి అదే లోపల అనవసరమైన పొగరిని జనరేట్ చేస్తుందని నా నిశ్చిత అభిప్రాయం. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్ iDream.